అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఆచార్య ఎన్జీ రంగా కృషి విజ్ఞాన కేంద్రంలో నేషనల్ హార్టికల్చర్ కు సంబంధించి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ మరియు ఇంధన పరిరక్షణ సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి సంపత్ కుమార్ మాట్లాడుతూ జాతీయ హార్టికల్చర్ ప్రదర్శన వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ రైతులకు ఇంధన పొదుపు మరియు సంరక్షణ గురించి అవగాహన సదస్సు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో పండ్లు కూరగాయల పెంపకంపై మెళకువలు ఢిల్లీ నుండి శాస్త్రవేత్తల చేత రైతులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అవగాహన కల్పించారు అలాగే ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ సూర్యకాంతి గ్యాస్ బొగ్గు క్రూడ్ ఆయిల్ వంటి కేంద్రాల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి సంపత్ కుమార్ మరియు కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్న సైంటిస్టులు సాంబశివరావు బాలాజీ నాయక్ బాలచంద్ర మంజులత మరియు సిబ్బంది నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు మా పేరు నాగరాజు ఎలకల వంక బెలుగు మండలము కళ్యాణర్గం కృషి విజ్ఞానం కేంద్రం సంబంధించిన ప్రొఫెసర్స్ మరియు అక్కడ వర్క్ చేసే వాళ్ళు మాకు రైతులందరికీ కూడా కనీసం అన్న ఇరవై నాలుగు మందికి వేరుశనగ విత్తనాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఫ్రీగా దాంతోపాటు మాకు అప్పుడు కాయగూరలు వంకాయ టమోటా ఇట్లాంటి పంటల గురించి ఎట్లా పెట్టుకోవాలా అనే అవగాహన కూడా మాకు మీటింగ్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా మాకు బెంగళూరులో జరిగే లైవ్ కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టమోటా తర్వాత వంకాయ ఇత కాయగూరలు ఆకుకూరలు పండ్ల తోటల గురించి మేము వీక్షించాము మాకు కూడా ఎంతో అది ఉపయోగపడుతుంది మరియు ఇలాగ ఇక మిమ్మల్ని ఇక్కడ చూసినటువంటి సారాలు చెప్పిన కూడా మేము విని అక్కడ మా పొలాల్లో కూడా మేము ఈ విధంగా పంట పండించుకోవాలని మేము అనుకుంటున్నాము తర్వాత మాకు సారు ఎంతో మాకు సహకారాలు అందిస్తున్నారు మరియు ఈ కృషి విజ్ఞాన కేంద్రం సంబంధించిన వాళ్ళందరికీ కూడా మాకు నమస్కారం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంపత్ కుమార్ నేను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇక్కడ రైతాంగానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి బెంగళూరు నగరంలో ఉన్నటువంటి జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ వారు ఈ నెల అంటే ఫిబ్రవరి ఎనిమిది నుంచి పన్నెండు తారీఖు వరకు జాతీయ ఉద్యాన ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ ప్రదర్శనలో ఉద్యాన పంటలకు సంబంధించి పూల తోటలు పండ్లు కూరగాయలు వీటన్నిటికీ సంబంధించినటువంటి నూతన రకాలు వాటి యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా మరి రైతుల యొక్క ప్రయోజనార్థం ఈ ఐదు రోజుల పాటు ఎనిమిది నుంచి పన్నెండవ తారీఖు వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నారు నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ అనేటువంటి పేరుతో మరి ఈ ఈ యొక్క ప్రదర్శనను తిలకించి వా వివిధ పంటల కూరగాయల పూల పండ్ల యొక్క నూతన రకాలను అధిక దిగుబండించేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన ఆంధ్ర రైతులకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మరి కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం మరి రైతులను రెండు రోజుల క్రితం పదవ తారీఖున రైతులను కూడా మేము ఆ ప్రదర్శనకు తీసుకెళ్ళి వాటి యొక్క వివరాలు రకాలు ఇవన్నీ కూడా రైతులకు చేరువయ్యేలా మేము చేయడం జరిగింది దాంతోపాటుగా ఇవాళ మరి ఆన్లైన్ మోడ్లో అంటే మొత్తం పదమూడు జిల్లాల రైతులను కూడా మా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ను మరి రైతుల కోసం ఇవాళ ప్రదర్శన నిర్వహిస్తున్నాము ఇవాళ మన కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో దాదాపుగా అరవై మంది రైతు సోదరులు సోదరీమనులకు ఈ యొక్క ఉద్యాన ప్రదర్శనను తిలకించేయడానికి మరి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ పూల తోటలు పండ్ల తోటలు కూరగాయలు వాటి యొక్క రవకాలు ఇవన్నీ కూడా మరి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనకు బెంగళూరు జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ వారు విశదీకరిస్తున్నారు